ఒక ముఖ్యమంత్రి అన్నాక ఇచ్చిన మాటకు విలువ ఉండనవసరం లేదా? మాటకు విలువ ఇయ్యని వాడు ఇక ఆ మనిషికి ఏ గౌరవం ఉంటుంది? ఆయన ఇచ్చే మాటకు మాత్రం ఏ విలువ ఉంటుంది? ముఖ్యమంత్రిలో హోదాలో ఉండి కూడా మాటలు మాత్రం కోటలు దాటాయి, చేతలు మాత్రం గడప కూడా దాటవు. ఇది ముఖ్యమంత్రి స్థాయికి తగునా? ముఖ్యమంత్రి పదవిలో ఉన్నవాడు ఇలాగేనా వ్యవహరించేది? మళ్ళీ చెప్తున్నా, కేసీఆర్ ఇచ్చిన మాటలకైతేనేమి, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకైతేనేమి, అసలు 8.5 సంవత్సరాలు అధికారంలో ఉండి కూడా ఏ మాత్రం న్యాయం చెయ్యని వ్యక్తి కేసీఆర్ గారు.